గత కొన్నేళ్లుగా వరల్డ్ క్రికెట్ను టీమిండియా శాసిస్తుంది వన్డే వరల్డ్ కప్ గెలవకున్నా ఓవరాల్గా అద్భుతమైన ప్రదర్శనతో అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతుంది దీంతో ఇప్పుడు భారత్ సిరీస్ ఆడేందుకు వస్తుందంటే ఆసీస్ లాంటి జట్టులోనూ కంగారు మొదలవుతుంది గత రెండు పర్యాయాలు వరుసగా బార్డర్ గవస్క ట్రోఫీ గెలిచిన టీమిండియా ఇప్పుడు పై కన్నేసింది ఐదు టెస్టుల సిరీస్ కోసం డిసెంబర్ నుంచి ఆసీస్ గడ్పై భారత్ పర్యటించబోతుంది ఈ నేపథ్యంలో బోర్డర్ గవస్కా ట్రోఫీపై అంతగాతకు ఆసక్తి పెరిగిపోతుంది తాజాగా ఆసిస్ మాజీ కెప్టెన్ ఈఎన్ చాపెల్ ఈ సిరీస్పై కీలక వ్యాఖ్యలు చేశాడు కంగారు గడ్డపై టీమిండియా ఈసారి సిరీస్ గెలవాలంటే స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బూమ్రా రిషబ్ పంత్ ఎంతో కీలకమని ఈఎన్ చాపల్ అభిప్రాయపడ్డాడు వారిద్దరూ ఫిట్నెస్ ఫామ్తో ఉంటేనే తమ సొంత గడ్డపై భారత్ హ్యాడ్రిక్ సిరీస్ అందుకోవడం ఖాయమని అంచనా వేశాడు కారు ప్రమాదం తర్వాత తిరిగి టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన పంత్ అదరగొట్టడం భారత్కు అడ్వాంటేజ్గా చెప్పాడు సుదీర్ఘ విరామం తర్వాత రెడ్బాల్ క్రికెట్లో అడుగుపెట్టిన పంత్ చెన్నై టెస్ట్లో సెంచరీతో చాటాడు కాగా పంత వికెట్ కీపర్గాను మరింత మెరుగయ్యాడని ఆస్ట్రేలియా పర్యటనలో అతను గేమ్ ఛాంజర్ అవుతాడని చాపల్ విశ్లేషించాడు ఇక స్టార్ పేసర్ బోమ్రా ఐదు టెస్టులు ఆడేలా ఫిట్నెస్తో ఉంటే తమ జట్టు కష్టమేనని అంచనా వేశాడు అటు యువ ఓపెనర్ యశస్వి జైష్వాల్ కూడా బార్డర్ గౌస్కర్ ట్రోఫీ పెద్ద ఛాలెంజ్గా ఉంటుందని చాపిల్ అభివర్ణించాడు